ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీరుపై కొండ మురళి ఫైర్ అయ్యారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువని ఎవరు కాళ్ళు మొక్కనని చెప్పుకొచ్చారు మురళి. పరాకాలలో ప్రచారం చేస్తానని అధిష్టానం ఆదేశిస్తే కొండ సురేఖను గెలిపిస్తానని స్పష్టం చేశారు ఆయన. ధర్మారెడ్డిని ఓడించడం ఖాయమని కొండ బద్దలు కొట్టారు కొండ మురళి. నేను కాలు ముక్కుదా అంటే బ్రాహ్మణులై ముక్కుదా అని మొన్ననే చెప్పిన. సన్యాసులై ముక్క, తిరిగి సన్యాసుల కాళ్ళు ముక్క. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. శ్రీకృష్ణ దేవరాయలు కాలి గోడి సరిపోన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కనే మీ సార్లున్నాయి కొండమూర్లికి. శ్రీకృష్ణ దేవరాయలు కాపు, ఆయన సేవ చేసిండు. నువ్వు ఆయన పేరు ఉచ్చరించే పరిస్థితి కూడా కాదు నీది. ఎందుకంటే మా కులం మేము ఉచ్చరించుకోవాలి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, నేను ధైర్యంగా పరకాల పోతా ప్రచారం చేస్తా. నీకు దమ్ముంటే నీ కార్యకర్తలతోనే ఆపు. మొన్న కూడా చెప్పిన, ఇక్కడ కొండా సురేఖను గెలిపిస్తా, అధిష్టానం ఆదేశిస్తే నిలబడతా, లేకపోతే ఎవరన్నా ఎవరికైనా టికెట్ ఇస్తే గెలిపిస్తా. అంతే తప్ప కళ్ళబుర్రి మాటలు చెప్పేది లేదు. నేను మొదలు చెప్తున్నా, చెంచాగిరి అనేది టీఆర్ఎస్ పార్టీలో మొదలు పుట్టింది. ఎందుకంటే వాళ్ళ దొరలు వెలువ దొరలకు రాగానే పోగానే కాలు ముక్కాలే. ఇప్పుడు కాలు ముక్కుతాను కాబట్టి మీకు టికెట్లు ఇస్తాను. మేము ముక్కాం, మాకు అవసరం రాలే, రాదు, రానియా, ఇవి కూడా జరుగుతాయి. ధర్మారెడ్డి ఖబర్దారు చెప్తున్నా, నిన్ను ఆడ ఊడగొట్టుడు ఖాయం. కొండ మురళి మైసమ్మ సాక్షిగా చెప్తున్నా, నిన్ను ఊడగొట్టుడు ఖాయం అని నేను తెలియజేస్తాను. ఇలా నువ్వు నా దగ్గర నుంచి తీసుకుపోయినావు ఇద్దరిని, నవీన్ రాజును రాజ్ కుమార్ను, శరత్ తుపాకి ఇచ్చినావు. ఏం పదం